అది కస్టడీ మూవీ. ఇప్పటి వరకు కొన్ని చూసాను పోలీస్ ఆఫీసర్గా ఇట్లా వచ్చిన సినిమాలు. అఖిల్ సినిమా ఫ్లాప్ అయిన అన్న నిలబెట్టిన నా పేరు. అఖిలన్కి ఫ్యాన్స్ కి పెద్ద పండుగన, ఎందుకంటే డిసప్పాయింట్ పబ్లిక్ అంతా. చూసిన పోలీస్ యాక్టింగ్ సూపర్ అన్న, ఏం మస్తు చేసిండే, గమ్మత్ చేసిండే. అసలు సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టలేదు. అంటే రొటీన్ లాగా లవ్ స్టోరీ కామెడీ కాకుండా చాలా సీరియస్ కంటెంట్ ఇచ్చాడు. బ్రో కస్టడీ మనందరం కస్టడీలో పెట్టేసినట్టు ఉంది బ్రో. నాగేద్ నగర్ పోలీస్ గెటప్ లో యాక్టింగ్ చెప్పలే. నిజంగా ఇప్పుడే చూసానన్నా మన నాగ చైతన్య అది కస్టడీ మూవీ. ఇప్పటి వరకు కొన్ని చూసాను పోలీస్ ఆఫీసర్గా ఇట్లా వచ్చిన సినిమాలు. బట్ దీంట్లో వచ్చేసి చాలా డిఫరెంట్ అయిపోయింది. ఇంకొకటి తన యాక్షన్ కానీ, ఇంకా అసలు నాగ చైతన్యం చూస్తుంటే ఉండే కొంది నాకు ఒక అబ్బాయిగా నాకే అసలు అలా అనిపిస్తుంటే అమ్మాయిలకు పిచ్చెక్కిపోతుంది. ఎందుకంటే తన యాక్షన్ సీక్వెల్స్ అలా పెంచుకుంటూ పోతున్నాడు. ఒక తండ్రికి తగ్గ తనయుడు అనాలో లేకపోతే తండ్రిని మించిన కొడుకు అని చెప్పాలో అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రీసెంట్గా మన అఖిల్ చేసిన మూవీ కొంచెం ప్రాబ్లం అనిపించింది. జస్ట్ ప్రతి ఒక్కరికి బాధ అనిపించింది, ఎందుకంటే అంత హోప్స్ పెట్టుకున్నాం మూవీ మీద, బట్ అది మిస్ అయింది. బట్ నా తమ్ముడికి ఇలా జరిగిందనే దాని మీద ఖచ్చితో తీసాడేమో సినిమా వరకు. నిజంగా చూస్తున్న కస్టడీ ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ విలన్ది అయితే అసలు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇంకా కృతి శెట్టి హీరోయిన్ అమ్మ పిచ్చెక్కిపోతుందప్ప. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే లేదు పక్క సూపర్ హిట్ బ్రో. నాకు అవన్నీ తెలియదు, ఇప్పటివరకు నేను చూసింది ఏమో. కానీ ప్రజెంట్ ఉన్న మూవీలో నాగ చైతన్య కెమిస్ట్రీ మన కృతి శెట్టిది చాలా చాలా బాగుంది. చాలా అసలు క్యూట్గా హాట్గా ఉంది. ప్రతి ఒక్కరు చూడాల్సింది, ఎందుకంటే తను చాలా బాధలు పడుతూ రియల్ లైఫ్లో ఎంత సఫర్ అయ్యాడో అది అందరూ ప్రతి ఒక్కరు తెలిసింది. కానీ అదన్నింటిని జయించి ఈరోజు ఒక సినిమా కస్టడీ మూవీతో వచ్చి చాలా చాలా అసలు సూపర్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది మూవీ. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది బ్రో కస్టడీ మూవీ? కస్టడీ మనందరం కస్టడీలో పెట్టేసినట్టు ఉంది బ్రో. నాగేద్ నగర్ పోలీస్ గెటప్లో యాక్టింగ్ చాలా చాలా సూపర్ చేశారు. అండ్ సస్పెన్స్ అనేది చివరి దాకా అయితే మెయింటైన్ చేశారు భయ్య. అండ్ ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి కొన్ని, అవన్నీ మీరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది మీ అందరికి మాత్రం. అండ్ ఈ వీకెండ్ బ్లాక్ బస్టర్ భయ్య కస్టడీ అయితే. అంటే తమిళ డైరెక్టర్ కదా, డైరెక్షన్ ఎలా అనిపించింది? అంటే న్యాచురల్ గా అక్కడ ఫ్లేవర్ ఉందా? తమిళ మూవీస్ ఎలా ఉంటే న్యాచురల్ గా అది అలాగే కనిపించింది. ఆ న్యాచురాలిటీ మొత్తం కనపడింది. పోలీస్ గెటప్ అయితే నాగేద్ అయితే చాలా బాగున్నారు. సో ఇలాంటి పోలీస్ గెటప్ కూడా చేస్తే బెస్ట్ ఫ్యూచర్ లో కూడా. నాగేదన్య నరేష్ గారు చేసినట్టు ఇప్పుడు నాగేద్ నగర్ కూడా పోలీస్ గెటప్ లో చాలా బాగా చేశారు. అంటే నాగేద్ నగర్ మూవీస్ అని చూసుకుంటే మనం అన్ని ఒక లెవెల్ ఎక్కువనే ఉన్నాయి, కానీ ఎక్కడ తగ్గలేదు. చాలా బాగుంది మూవీ అయితే. అంటే రీసెంట్ గా కొన్ని మూవీస్ అంత ఆడలేదు, ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ఈ మూవీతో అయితే కంబ్యాక్ ఇచ్చినట్టే. అండ్ పాపం మన వాళ్ళ తమ్ముడు అఖిల్ గారి మూవీ మనం చూసుకోవచ్చు, అదైతే పోయింది పోయింది పాపం నాగార్జున గారికి నిరాశ ఎదురైంది. సో ఈ మూవీతో మాత్రం పాల దగ్గరేసింది జరిగింది మన నాగార్జున గారు. నాగార్జున గారు అయ్యగారు అన్నయ్య గారు నెంబర్ వన్. అయ్యగారు అన్నయ్య గారు నెంబర్ వన్. థ్యాంక్ యూ. ఓకే మన ఎలా ఉందన్న కస్టడీ మూవీ? అయితే చాలా బాగుంది అన్న సినిమా. అంటే ఇంతవరకు కానిస్టేబుల్ రోల్స్ లో మనం చూసాం చాలా. అంటే ఈ సినిమా చూసేట్టు చాలా సీరియస్ గా ఉంటుంది అన్న. అంటే రొటీన్ లాగా లవ్ స్టోరీ కామెడీ కాకుండా చాలా సీరియస్ కంటెంట్ ఇచ్చుకున్నాడు. అలాగే ఎంచుకున్నాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా అలాగే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఇన్సెంట్ గా వెళ్తుంటది, సెకండ్ హాఫ్ కొంచెం మాస్ ఎలిమెంట్స్ వెళ్తూ ఉంటుంది. బట్ ఎప్పుడు కూడా మాస్ ఎలిమెంట్ కోసం వెయిట్ చేస్తున్న తనకి ఒక మంచి సినిమా అయితే తగిలిందని అనుకొచ్చాను. ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది, మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్కోప్ అన్న రోల్, అది ఆ మ్యూజిక్ బాగుందన్న, అలాగే ఇంటర్వ్యూ ముందు సీన్ బాగుంది, అలాగే సెకండ్ హాఫ్ కూడా బాగుందన్న. సో ఫస్ట్ మన కథలోకి ఎంటర్ అయిపోతాం, అలాగే ఇన్సిడెంట్ చూస్తాం, ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్ గా ఫస్ట్ కదా ఎలా చేశాడు? చాలా బాగా యాక్ట్ చాలా నేర్చుకున్నాడు కూడా. నాకు తెలిసి సినిమా పరంగా యాక్టింగ్ పరంగా చాలా లుక్స్ పరంగా చాలా కేర్ తీసుకోండి, చాలా అంటే కష్టపడి మంచి సినిమాని చేశాడు అన్న. కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచి సినిమా చేశాడు. డైరెక్షన్ బాగుందన్న, మ్యూజిక్ సూపర్. మెయిన్ వచ్చిన సీన్స్ కానీ మన హీరో వచ్చిన ఎలివేషన్స్ కానీ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ కానీ సూపర్ ఉందన్న అంతా కూడా. సో ఎక్కడ మన పేరట్లేదు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వాడు గిట్టు పడ్డాడు. అంటే మన వాళ్ళ తమ్ముడుంది అట్లా ఫ్లాప్ అయింది కదా, ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చినట్టు అన్న. అఖిలన్ ఫ్యామిలీ అదే అన్న, అఖిలన్ ఫ్యామిలీ కంబ్యాక్ అన్నారు కదా, ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు అన్న. కస్టడీ మూవీ ఎలా ఉంది అన్న? అన్న మూవీ నాకైతే లైక్ మంచి హిట్ అన్న. నిజంగా కానిస్టేబుల్ రోల్లో మంచి బాడీ ఫిట్ తో వచ్చాడు, అన్ని ఎమోషన్స్ తో చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ హీరో హీరోయిన్ తో సీన్స్ కానీ చాలా కష్టపడ్డాను. అంటే పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ టైం కదా ఎలా చేశాడు? బాగుంది, పర్ఫెక్ట్ గా. అసలు అతనికి తగ్గ స్టోరీ పడింది. అసలు అక్కి నేను తిరిగిలేదు ఈ సినిమాతో అయితే. నాకైతే
యాక్టింగ్ పరంగా మెట్టెక్కినట్టు చాలా చాలా బాగుంది. అంటే ఇప్పుడు వరకు కృతి శెట్టి చేసిన మూవీస్ అన్ని దొబ్బినాయి కదా, ఈ మూవీ దొబ్బలేదు అంటే? లేదు లేదు, ఈ సినిమా మళ్ళా తను కూడా కంబ్యాక్ అవుతుంది, చాలా బాగా వచ్చింది సినిమా. సో అందరు థియేటర్లో చూడండి. సో మొన్న అఖిల్ అక్కయ్య అది మూవీ ఏజెంట్ పోయింది కదా, ఈ మూవీ అక్కినేని ఫ్యాన్స్ కి ఒక కంబ్యాక్? ఖచ్చితంగా ఒక పండగ వాతావరణం ఉంటుంది, అది కొంచెం డిసప్పాయింట్. అంటే ఫ్యాన్స్ కి నచ్చింది ఆ సినిమా కూడా, ఇది ఇంకా అందరికి ఆడియన్స్ కి నచ్చింది, అందులో నో డౌట్ అనమాట. అవును, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైట్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఫైట్స్ అయితే బాగుందండి, కొత్తగా ఉంది. డైరెక్టర్కి ఎలా చేయాలో అలా చేశారు. ఫైట్స్ డిఫరెంట్ అనిపించాయి, ఫైట్స్ ఉన్నాయి, లాఠీతో ఫైట్లు ఉంటాయి, చాలా చాలా బాగుంది. అందరు క్యారెక్టర్లు స్టోరీలో లింక్డ్ అన్న. అదే తమిళ డైరెక్టర్ కదా, మన తెలుగు వాళ్ళ కనెక్ట్ అవుద్దా? అవుద్దా అన్న, తమిళ సినిమా చూసినట్టే ఉండదు. సో మన తెలుగు నేటివిటీ కూడా తీసుకొచ్చాడు, చాలా చాలా కొంచెం లాగండి. లేదు లేదా, చాలా బాగుంది. చూసిన పోలీసు యాక్టింగ్ అబ్బబ్బబ్బ సూపర్ అన్న, ఏం మస్తు చేసిండే, గమ్మత్ చేసిండు. అసలు సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టలేదు, సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు అన్న. మొన్న అయ్యగారు సినిమా ఫ్లాప్ అయింది కదా, అది పోయింది, అది పోయిందా? ఈ సినిమా చూసిన తర్వాత అక్కినేని ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు? గర్వంగా ఫీల్ కావాలి, ఇది నిజంగా చెప్తున్నా. కాలర్ ఇగో ఇట్లా ఎగిరేసుకోవాలి, ఈ సినిమా చూసిందడే ఇట్లా ఎగిరేసుకోవాలి. తమ్ముడు అన్నని చూసి బుద్ధి తెచ్చుకోవాలి, 100% తెచ్చుకోవాలి. వాళ్ళ అన్నం చూసి, వాళ్ళ అన్నకు లవ్ పెళ్ళు అయినా కూడా డెడికేషన్ పెట్టిండు కదా బాబు, ఇంటికి లవ్ పెళ్ళు లేదు ఏం లేదు, ఎవరు కూడా లేదు. సో ఈ అన్నం చూసి నేర్చుకోమని చెప్పి సూపర్ ఉంది సినిమా మాత్రము. కస్టడీ మాత్రం సూపర్ అన్న, పోలీస్ సూపర్ ఉంది. కీర్తి శెట్టి మంచి చేసింది, కీర్తి కీర్తి బాగా చేసింది. ధ్రువ సినిమా విలన్ ఇందులో విలన్ గా చేసినాడు, ఎట్లా అనిపిస్తుంది? ఓ హైలైట్ ధ్రువ కంటే ఈయన ఏ సినిమా వేసినప్పుడు యాక్షన్ వేరే ఉంటుంది, ఈయన బాడీ లాంగ్వేజ్ వేరే ఉంటాయి, సపరేట్ సపరేట్ ఉంటుంది. కానీ మంచి చేసినాడు. కస్టడీ మాత్రం అందులో ఒక మెసేజ్ ఇచ్చిండు, ఇంకోటి ఒకటి సస్పెషన్ పెట్టిండు, చెప్పకూడదు, చూసి చెప్పకూడదు, ఎప్పుడైనా లీక్ చేయకూడదు. కానీ 100% ఫైట్ అలా ఉందన్న, మైండ్ బ్లాక్ అసలు. పిస్టల్ మీద ఇప్పుడు వాటర్ లో ఫైట్ ఉంటుంది సూపర్ అన్న, మా మర్చిపోయిన దాని గురించి. బాబు వాటర్ లో పెట్టిండు ఫైటింగ్, అసలు నాకే భయం అవుతుంది ఆ ఫైటింగ్ చూస్తే. ఇట్లా నీళ్ళు మంచి కొడతారు కదా అబ్బాబు, ఏం ఫైటింగ్ కూడా ఫస్ట్ కొట్టిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. నా చేతన కస్టడీ మూవీ ఎలా ఉంది? మూవీ ఎలా ఉందన్న? నా చేతన కస్టడీ మూవీ ఏముందన్న సినిమా, నాగ చేతన సినిమా. అఖిల్ సినిమా ఫ్లాప్ అయిన అన్న నిలబెట్టిన నా పేరు, అక్కినేనికి ఫ్యాన్స్కి పెద్ద పండుగన, ఎందుకంటే డిసప్పాయింట్ అయ్యారు పబ్లిక్ అంతా. దానికి మించి డబ్బులు రీచ్ డబ్బల్ ట్రిపుల్ హిట్ ఉందన్న సినిమా. అంటే నిలబెట్టిన అన్న పేరు నిలబెట్టిన, తమ్ముని పేరు పోయినా అన్న తీసుకొచ్చిన పేరు, మళ్ళీ అక్కినేని ఫ్యాన్స్లో మళ్ళీ పేరు తెచ్చిన. సినిమా మాత్రం మనకు ఒక శివమణి సినిమా చూస్తే ఎట్లుంటుంది, నాగచేతన్నది మనకు అట్లా అనిపిస్తుంది. ఆ సినిమా చూస్తే ఒక శివమణి టైప్లో కనిపిస్తుంది. నాగార్జున అప్పట్లో శివమణి వచ్చింది కదా ఆ కానిస్టేబుల్ పోలీస్ గెటప్లో, మళ్ళీ మన నాగచేతన్ చూసుకున్నాం ఆ గెటప్లో. మళ్ళీ సినిమా మాత్రం సూపర్ ఉందన్నా, అసలు ఏముందన్నా సినిమా. ఇద్దరికి మ్యాచ్ బాగా సెట్ అయిందన్న, బాగా కుదిరింది ఇద్దరికి, సూపర్ సెట్ అయిందన్నా, చాలా బాగుంది, ఇద్దరు బాగా పండించారు, చాలా బాగుంది సినిమా. అంటే కొంతమంది నల్లకొండ శ్రీనివాస్ గారిది రాక్షస మూవీతో కంపేర్ చేసి మాట్లాడుతారు. లేదు, మనం పోల్చొద్దనా దానికి, దేనికి మనం పోల్చొద్దనా, దేని స్టోరీ దాని కథ అలాగుంటుంది, డిఫరెంట్ ఉంటుంది, దేనికి మనం ఎప్పుడు పోల్చొద్దు, దేని కథ దానికి అలాగలాగుంటుంది, మనం ఎప్పుడు దాన్ని మ్యాచ్ చేయొద్దు, దేని కథ దానికి అలాగుంటుంది. ఇంటర్వెల్ ఫైట్ ఎలా ఉందన్న? అది మాత్రం చూస్తున్న మొత్తం బూజ్ బాన్స్ అన్న, రే ఫైట్స్ వస్తుండే, అమ్మా తుమ్ము తుమ్ము లేచిపోతా. తమ్ముడు పోయినా అన్న నిలబెట్టినట్టు అదే అంటున్నా, అక్కినేని ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగిరేసుకోవచ్చు, ఇట్లా ఎగిరేసుకోవచ్చు కాలర్, ఇట్లా ఎగిరేసుకోవచ్చు.